पंडगना जनालु पस्तुलुंडे परिस्थितिनि तीसुकोच्चारंटू सीएम वैएस जगन पै टीडीपी माजी एम्मेल्ये वंगलपूडि अनिति मंडिपड्डारु। तेलुगुदेशं पार्टी हायंलो प्रजलकु उचितंगा पंडग कानुकलनु अंदिंचामनि वैसीपी पालनलो पंडगंटेने भयपडे परिस्थितिनि तीसुकोच्चारनि अन्नारु। ఆదాయాన్ని పెంచుకోవడం చేత కాక పప్పు బెల్లాలపై కూడా పన్నులు వేస్తున్నారని విమర్శించారు। రాష్ట్రంలో కేజీ ఉల్లి క్యారెట్ ధర 120 రూపాయలు దాటిందన్నారు। పచ్చిమిర్చి 130 రూపాయలు క్యాబేజ్ 80 రూపాయల వరకు ఉందని అనితన్నారు। పప్పులు నూనెల ధర తలచుకుంటేనే గుండె దడపుడుతుందని అన్నారు। ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పండగ ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు। పెరుగుతున్న ధరలపై సీఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించడం లేదని అనిత దుయ్యబట్టారు। సామాన్య ప్రజల కాదు పేద వర్గాల దగ్గర నుంచి ధనిక వర్గాల వరకు అందరి పరిస్థితి ఎలా ఉందంటే ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదు అన్న పరిస్థితులు వచ్చింది। ఎందుకంటే కరోనా లాంటి విపత్కరమైన వారి పరిస్థితులు మొన్నటి వరకు కూడా విలయతాండవం చేసింది। కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా జీతాలు లేక పన్నులు లేక ఆఖరికి పన్నులకు సంబంధించిన డబ్బులు ఎక్కడా లేక విపరీతమైన ఇబ్బందులు పడిన మధ్యతరగతి సామాన్య ప్రజలందరూ కూడా ఈ రోజు అవి ఎక్కడో లాక్డౌన్ అన్లాక్ చేశారనుకున్న సిచ్యువేషన్స్ లో వరదలు ఒక పక్క నుంచి వచ్చి ఒక తాకిడి వస్తే వీటన్నిటికన్నా అతి పెద్ద భయంకరమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కోలేకుండా ఉన్న అది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రభుత్వ వైఫల్యం। జగన్మోహన్ రెడ్డి తాలూకా తెలివి తక్కువతనం చేతకానితనం ఈరోజు ఎలా అయిపోయిందంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి పేద ధనిక వర్గాలందరూ కూడా నడ్డి విరిచి ఇంట్లో కూర్చోబెట్టినట్టుంది। ఆఖరికి సామాన్య ప్రజలకే కాదు ఒక మధ్యతరగతి ప్రజలకే కాదు పేద వర్గాల పరిస్థితి కూడా ఎలా ఉందంటే బయటికి వెళ్ళేదానికి లేదు ఇంట్లో ఉండేదానికి లేదు అలాగే ఇంట్లోని ఎక్కడికైనా పనికి వెళ్ళేదానికి లేదు। ఎందుకంటే బయట పనులు లేవు ఇంట్లోకి వెళ్ళ ఇంట్లో కూర్చుని తినే పరిస్థితి కూడా కనిపించని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది మనకి। అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రజలని పరిపాలించటంలో చిత్తశుద్ధి లేదన్న సంగతి అందరికీ తెలుసు। 151 సీట్లు ఇచ్చారు ఈ రోజు మేము పరిపాలించండి మమ్మల్ని అని చెప్తే ఈ రోజు 151 సీట్లు మా మీద మా వెనకాతలు ఉన్నాయని దాని తాలూకా బలంతో సామాన్య ప్రజలు నడ్డి విరిచే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక పథకం కింద ప్రవేశపెట్టుకున్నాడు। ఎందుకే మాట చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఒకసారి ఆలోచించండి। ఎందుకంటే ధనిక వర్గాల వాళ్ళకి ఇంట్లో కందిపప్పు ఎంత ఖరీదో తెలీదు నూనె ఎంత ఖరీదు కొంటున్నారో తెలీదు ఉల్లిపాయ ఖరీదు కూడా తెలియదు కానీ ఒక సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రూపాయి పెరిగిన కందిపప్పు మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా పెరిగినా కూడా వాళ్ళ ఇంట్లోని సర్వైవ్ అవ్వటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు చాలా మంది కుటుంబాల్లో సుమారుగా 80% కుటుంబాల్లో ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొంది। అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ధరలు పెంచేసుకొని రోజు రోజుకి కూడా ధరల పెరుగుదల ఎలా పెరిగిందంటే వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తున్నాం అన్నట్టుగా ధరలను అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు అది కూడా ఒక రకమైన అభివృద్ధి అనుకుంటున్నారేమో ఈ మూలకాలు నాకు అర్థం కావట్లేదు। అంటే ఆఖరికి ధరల పెరుగుదలని కూడా నియంత్రించలేక ఇంట్లో కూర్చొని ఆఖరికి పబ్జి గేమ్లు ఆడుకుని ఆఖరికి పబ్జి గేమ్ కూడా లేదు ఇంకే గేమ్ అయితే ఆడుకున్నాడు అయితే నాకైతే తెలియట్లేదు కానీ ప్రజల కష్టాలు మాత్రం ఈ సీఎం కి కనిపించట్లేదు అని చెప్పడానికి ఈ రోజు రోజు రోజుకి పెరుగుతున్న ధరలను చూసుకుంటాం। అంటే ఫస్ట్ బయటకు వచ్చారు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామంటే విద్యుత్ ఛార్జీలు ఎలా పెరిగినాయి అంటే ఒక్కొక్కరికి ఒక సామాన్య ప్రజలు కూడా 10,000 5,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ఆఖరికి భోజనం చేయాలంటే బియ్యం ధర పెరిగింది పప్పు వండుకునే దానికి పప్పుల ధరలు పెరిగినాయి ఆయిల్ ధరలు పెరిగినాయి ఆఖరికి చింతపండు ఆఖరికి ఏ కూర లేకపోతే చారుతోని కూడా వేసుకొని రసం చేసుకొని కడుపు నింపుకునే సామాన్య ప్రజలకి కూడా చింతపండు చూస్తే ఒక 120 రూపాయలు ఉన్నది ఈ రోజు 220 రూపాయలు అవుతుంది। అంటే అంత వేరియేషన్ తో ధరలు పెరిగిపోతా ఉంటే సామాన్య ప్రజలకి 3 కోట్ల భోజనం లోపలికి ఎలా వెళ్తుందని అడుగుతున్నా। ఒక్కొక్క సామాన్య ప్రజలకి ఒక కుటుంబం నడవటానికి ఈ రోజు అదనంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఈ రోజు అదనంగా భారం ఏర్పడుతుంది। ఈ రోజు ఒక సామాన్య కూలీ చేసుకునే వాడికైనా రోజు 300 రూపాయలు 500 రూపాయలు తెచ్చుకుంటే ఈ రోజు ఎక్స్ట్రాగా వాళ్ళకి 3,000 రూపాయలు 4,000 రూపాయలు అదనంగా భారం పడితే వాళ్ళు అప్పు చేసుకునే దానికి బయటకు వెళ్తే అప్పు పుట్టక ఇంట్లోని తినేదానికి తిండి లేక పిల్లలకి పెట్టుకోలేక ఈ రోజు ఎంత అల్లాడిపోతున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తుందా? ఆఖరికి బయటకు వెళ్ళేదానికి ఆటో నడుపుకునే వాడి దగ్గర నుంచి ఆఖరికి రిక్షా తొక్కునే వాడి దగ్గర నుంచి ఆటో నడుపుకునే దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే వరకు కూడా ఆఖరికి ఉద్యోగస్తులకు కూడా జీతాలు కూడా సగం సగం జీతాలు ఇచ్చి ఈ రోజు వాళ్ళు పొట్టలు కొట్టే పరిస్థితి ఈ రోజు మనకు కనిపించట్లేదా అని అడుగుతున్నా। అంటే ధరలు పెరుగుతున్నాయి అంటే మామూలుగా ఏదో ఒక రకంగా మాట్లాడుకోవచ్చు కానీ ఇంత ర్యాపిడ్ గా ధరలు పెరుగుతున్నాయి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రెస్టారెంట్ల దగ్గర నుంచి హోటల్స్ వరకు అన్ని బంద్ అయిపోయినాయి అటువంటి సమయంలో కూడా ధరలు విపరీతంగా పెరిగినాయి అసలు తగ్గాల్సిన టైంలో కూడా విపరీతంగా పెరిగినాయి అదే కాకుండా అన్లాక్ చేసేసిన సందర్భంలో కూడా ఇప్పుడు ధరలు తగ్గాల్సిన సమయంలో కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి।
అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ధరల పెరుగుదల అన్నది విపత్కరమైన పరిస్థితి, న్యాచురల్ డిజాస్టర్ కాదు. ఇది కేవలం ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం. అంటే ఒక పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే వీడియో గేమ్లు ఆడుకోవడానికి తప్పించి ఇంక దేనికి ఉపయోగపడట్లే. ఒక మాట్లాడేది రాదు, ఒక సభలో స్పీచ్ ఇచ్చేది రాదు, ఆఖరికి ధరలు ఎలా నియంత్రించాలో తెలియదు. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా కంపెనీలు వాళ్ళ ఉద్యోగస్తుల సంగతి పక్కన పెట్టండి, అవి ఎలాగూ లేవు. అంటే ఏమీ చేత కనుక సీఎం కి 151 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చోబెట్టారంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే బయటికి కక్కలేక మింగలేక ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆఖరికి డీజిల్ ధరలు పెట్రోల్ ధరల గురించి ఇదే పెద్ద మనిషి మార్చి 16 2016లో బడ్జెట్ సమావేశాల్లో గొంతు చించుకుని అరిచాడు అసెంబ్లీలో. ఆయన ఏమని అరిచాడంటే 0 అవర్ కూడా మానేసి ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద ఎందుకు పెరిగినాయి అన్నది చాలా పెద్దగా మనం చర్చించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు విపరీతంగా అన్నింటి మీద ధరలు పెంచేస్తున్నారని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి గొంతు చించుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు నోరు ఎందుకు పెగలట్లేదు అని అడుగుతున్నా.